మీరు పంపించినటువంటి కిరాయి హంతకుడు జన్నుపల్లి శ్రీనివాసరావు మర్డర్ అటెంప్ట్ లో జగన్ గారు ప్రాణాలతో బయటపడడం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసినట్టుంది. ఆ రోజు రాత్రి మీడియాలో మాట్లాడుతున్నప్పుడు మీ ముఖంలో కనిపించిన ఆందోళన, తత్తరపాటు, స్వరంలో ఉన్నటువంటి నిస్పృహ ఒక సైకాలజిస్ట్ మిత్రుడు చక్కగా విశ్లేషించాడు. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం బాధ్యత కంటే అయ్యో అటెంప్ట్ మిస్ అయిందే, తప్పించుకున్నాడే అన్న బాధ కనిపించిందనని ఆయన బయటపెట్టాడు. బాణం కురితప్పినప్పుడు వేటగాడి కళ్ళలోని క్రూరత్వంలో కూడినటువంటి నైరాశ్యం మీలో స్పష్టంగా కనిపించింది. సర్జికల్ బ్లేడ్ కంటే పదునుగా ఉన్నటువంటి కత్తితో హత్యా ప్రయత్నం జరిగితే కనీస సానుభూతి చూపకపోగా బాధితుడినే నిందితుడిగా చేస్తూ మీరు ఆడినటువంటి కపట నాటకం అట్టర్ ఫ్లాప్ అయింది. జగన్ గారు కనపరిచినటువంటి హుందాతనం, ధైర్యం మీకు వణుకు పుట్టించేలా చేసింది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్కు అనుకూలంగా రాజకీయ పక్షాలను సమీకరించే పేరుతో మీరు పర్యటనలు చేశారు. రాష్ట్రంలో జరిగిన భయానక సంఘటనను మరిచి ప్రజలు మీ డ్రామాను ఎలా నమ్ముతున్నారనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు?